నేను దర్శతి ఈ రోజు యాక్చువల్గా మీకు కాన్సెప్ట్ వచ్చి డ్రైవింగ్ స్కూల్ యాక్చువల్గా నేను లాస్ట్ 7 డేస్ నుంచి డ్రైవింగ్ నేర్చుకుందామని చెప్పేసి ప్లాన్ చేశాను కార్ అయితే ప్లాన్ చేస్తున్నాను మీకు అందరికీ అది పోస్ట్లో కూడా పెట్టాను ఏ కార్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి సో ఫోర్డ్ ఫ్రీ స్టైల్ అని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యి నేను అడ్వాన్స్ కూడా ఇచ్చేసాము ఫ్రమ్ ద లాస్ట్ 1 వీక్ నుంచి నేను డ్రైవింగ్ అయితే నేర్చుకుంటున్నాను అది ఎవరి దగ్గర కాదు మా అక్క దగ్గరే వాళ్ళది వచ్చి సాయి సరస్వతి డ్రైవింగ్ స్కూల్ అనమాట దానికి సంబంధించిన వీడియో అంతా ఇప్పుడు నేను మీకు షూట్ చేసి చెప్తాను తను ఎలా డ్రైవింగ్ చేస్తుంది తను ఎలా నేర్పిస్తుంది అండ్ ఈ ఫీల్డ్లో తను నియర్లీ 18 ఇయర్స్ నుంచి కష్టపడుతూ ఉంది అండ్ ఇప్పుడు వైజాగ్లో మనం చూసుకుంటే ది నెంబర్1 రేటింగ్ ఉన్న డ్రైవింగ్ స్కూల్లో తనది ఉంటుంది అండ్ క్లియర్గా చెప్పాలనుకుంటే ది ఫస్ట్ లేడీ డ్రైవింగ్ స్కూల్ అనమాట వైజాగ్లో కల్లా తన దగ్గరికి నేను ఫోన్ చేసేసి అక్క ఇలా డ్రైవింగ్ నేర్చుకుంటాను వస్తానని చెప్పానంటే తను రమ్మని చెప్పింది సో 1 వీక్ నుంచి అయితే డ్రైవింగ్ అవుతుంది ఇప్పటికైతే కొద్దిగా కాన్ఫిడెంట్ అయ్యాను 1 వీక్లోనే అండ్ వీళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్స్ అవన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను మీరు అప్రోచ్ అవ్వచ్చు చాలామంది లేడీస్ ఎక్కువ మంది డ్రైవింగ్ స్కూల్ నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే లేడీ ఇన్స్ట్రక్టర్ అయితే బాగుంటుందని చెప్పేసి సెక్యూర్గా ఫీల్ అవుతారు కదా సో అటువంటి వాళ్ళకి ఈ డ్రైవింగ్ స్కూల్ అనేది చాలా హెల్ప్ఫుల్ అనమాట మీరు ఇక్కడ చూస్తే తన కార్ అది సో తను కూడా నార్మల్ కార్లు ఇంతకు ముందు వాడేది బట్ పవర్ స్టీరింగ్ అవన్నీ వచ్చేసిన తర్వాత కొత్త ఫీచర్స్ వచ్చిన తర్వాత నార్మల్ కార్ వాడట్లేదని చెప్పేసి తను కూడా కార్ అయితే మోడల్ మార్చేసింది ఇప్పుడు ఈ బ్యాక్ ఉన్నదే మనం చెప్పే కార్ అన్నమాట ఎలాగేనా నువ్వు ఎలా చెప్తావు తెలియాలి నువ్వు అక్కడే కనబడేలా పెట్టనా అటు ఇటు నీ ఇష్టం ఇప్పుడు చూడు నేను ఫేమస్ అయిపోతాను లేదు 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 నేను నన్ను చూపించుకోను నిన్ను అడుగుతారు చూడు బ్యాక్ వీడియో ఎవరు తీసారని అడుగుతారు అంటే ఇదంతా బెటర్ అక్క వాళ్ళు జస్ట్ మంచి క్లిప్స్ అన్నీ పెట్టుకుంటారు జస్ట్ ఒక 15 సెకండ్స్ ఇట్లా అంటే డ్రైవింగ్ నేర్చుకున్నట్టు తెలియాలి కదా అంటే ఇంటర్వ్యూ చేసే ముందు ఇట్లా నువ్వు ఏం ప్రొఫెషన్ చేస్తున్నావు ఇప్పుడు ఈ నీళ్ళు ఆపుదామా అక్కడికి వెళ్ళిపోతుంది బీచ్ దగ్గర బాగుంటుంది అమ్మా నేను పార్కింగ్ ప్లేస్ చూపిస్తాను కదా పార్కింగ్ కాదు బీచ్ దగ్గర బాగుంటుంది కదా కార్ కనబడదు బ్యాక్గ్రౌండ్ ఇక్కడ అయితే అన్నీ ఉంటాయి కదా కొద్దిగా అరే అక్కడ బాల్ ఆడతారు కదా రైట్ సైడ్ షవర్మాలు ఇవన్నీ పెడతారు కదా లోపల కొత్తగా పెట్టారు కదా వాడతారు రానే కార్ తీసేయగలనా అనే ధైర్యం వచ్చింది నిన్న నా తీసేవాట చెప్తున్నారు నాకు వచ్చిన ఖర్చు వెనకాల షెట్ల బ్యాట అనుకున్నాను నేను షెట్ల బ్యాట అంటే ఎన్నిట్లో ఒక 1 మినిట్ చూపించవచ్చు అనమాట అంటే ఇప్పుడు తీసేది ఒక 10 నిమిషాలు తీస్తారు కానీ అందులో మంచివన్నీ తీసుకోండి నాకు మా అమ్మ సపోర్టింగ్ అన్నిటికి కారణం వాళ్ళ అమ్మాయి ఇప్పుడు ఎడిటింగ్ ఎందులో చేస్తారు మీరు కైన్ మాస్టర్ ఎడిటింగ్ కైన్ మాస్టర్నా మామూలుగా వీళ్ళు ఎందులో చేస్తారు సినిమా వాళ్ళు వాళ్ళు సాఫ్ట్వేర్ ఎడోబీ ఎడోబా ఇగో రైట్ సైడ్ చూసా పార్కింగ్ ఉంది నేను అదే అంటున్నాను మనం పార్వతీపురం వెళ్తాం కదా అప్పుడు అప్పుడు 140 వెళ్ళిపోవాలి రోడ్డు బట్టి నేను కార్లు డ్రైవింగ్ చేయమని చెప్తాను అప్పుడు రోడ్డు ఎక్కడా ఎక్కడ ఎంత స్పీడ్ వెళ్ళాలి అవన్నీ అప్పుడు చెప్పేస్తాను మామూలుగా అయితే మనకి ఫస్ట్ సెకండ్ ఎక్కువ థర్డ్ డ్రైవింగ్ వచ్చేస్తాను లాస్ట్ 3 క్లాసుల్లో థర్డ్ థర్డ్ వేస్తారు బావా
ఇప్పుడే వేసేస్తున్నారా? అవును బావకి ఇదే లాస్ట్ మోడ్ క్లాస్ లో ఈ రోజే లాస్ట్ క్లాస్. మళ్ళీ వచ్చాక ఒక కార్ వెళ్ళే ముందు ఒకసారి రివర్స్ అని చెప్తా. అవును అక్కడ ఏమన్నా ఏమంటారు కదా రివర్స్ పార్కింగ్ అని ఉన్నాయి కదా. అలా ఆగమనమ్మా, నువ్వు వెళ్ళమనమ్మా, నువ్వు మరీనా ఇక్కడ ఆపనని అడుగుతుంది. స్పీడ్ ఎక్కి దాంట్లోకి వెళ్ళిపోతే చూడాలి. చిన్ని వాళ్ళు అమ్మ నాన్న సపోర్ట్ నాకు నిజంగా. వీళ్ళు వీళ్ళ తర్వాత మా పాత్ర అంకుల్ ఆ ఇంట్లో ఉండి ఫ్రంట్ ఖాళీ ఉంది. అమ్మ సబ్మెరీన్ పక్కన చూద్దాం మమ్మీ. అలాగే లోపలికి కార్ వెళ్ళిపోతారా? ఓకేనా, న్యూట్రల్ మళ్ళీ చెయ్యి ఇక్కడికి. మళ్ళీ రివర్స్ గానే ఇస్తావా? ఓకే, హ్యాండ్ బ్రేక్ డౌన్, హాఫ్ క్లచ్ రిలీజ్ చెయ్యి. నువ్వు స్టీరింగ్ కంప్లీట్ లెఫ్ట్ తిప్పి, లెఫ్ట్ లెఫ్ట్ కంప్లీట్ తిప్పి ఫుల్. ఒక క్షణం, ఒకసారి బ్యాక్ చూసుకో. ఈ మిర్రర్ బ్యాక్ మిర్రర్ పిల్లల దగ్గర ఇటు ఇలా చూడాలి. చూసి నెమ్మదిగా హాఫ్ క్లచ్ రిలీజ్ చెయ్యి. బ్రేక్ పైన ఫుట్ ఉంచు, యాక్సిలేటర్ ఇవ్వకూడదు. హాఫ్ క్లచ్ నీ కారు మూవ్ అవుతుందా లేదా చూసుకో ఒకసారి. బ్యాక్ వెళ్తుందా? అలా క్లచ్ ప్రెస్ చేస్తూ వదులుతూ ఉండు. మళ్ళీ ప్రెస్ చే, మళ్ళీ వదిలి. ఓకేనా? క్లచ్ నెక్ బ్రేక్ అగైన్ న్యూట్రల్ ఫస్ట్ గేర్ వేసుకో. కంప్లీట్ రైట్ తిప్పేసుకో. నువ్వు రన్నింగ్లో తిప్పుకో, తిప్పేసుకో పర్లేదు. మనం ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. యాక్సిలేటర్ లైట్గా కంటిన్యూ తిప్పాలి, ఫాస్ట్గా తిప్పాలి. క్లచ్ నెక్ బ్రేక్ ఒకసారి, మళ్ళీ రివర్స్ గేర్ బ్యాక్ చేయడం ఒకసారి. ఇక్కడే కరెక్ట్గా ఈ కారు పక్కనే. ఓకే, రెండో కారు కనిపిస్తుందా? చూడు, ఇటు చూడు, కనిపిస్తుంది. ఆ కారుని చూసుకుంటే నువ్వు స్టీరింగ్ తిప్పుకో. ఎటైనా పర్లేదు, నువ్వు బ్యాక్ అయితే వెళ్తుందో చూడు ఒకసారి. క్లచ్ రిలీజ్ చేయి, అర్థమైపోద్ది. ఇంకా తిప్పు స్టీరింగ్, లెఫ్ట్ తిప్పు, లెఫ్ట్ తిప్పు స్టీరింగ్ కారు. అదే చూడాలి. ఏం పర్లేదు, తిప్పు. ఇంకా అర్థమైందా? నీకు కావాలంటే క్లచ్ వేయచ్చు, బ్రేక్ వేయచ్చు. ఒక్క నిమిషం, క్లచ్ నెక్ బ్రేక్ అయ్యి హెడ్ బయట పెట్టు ఫుల్. నువ్వు డోర్ వరకు జరిపో, ఒక హ్యాండ్ బయట పెట్టి. ఓకే, ఇప్పుడు క్లచ్ రిలీజ్. నువ్వు బ్యాక్ చేసుకో గట్టు మెట్లు. అదే వాళ్ళు ఉన్నారు కదా, స్టీరింగ్ లెవెల్ చేయమ్మా. ఒకసారి స్టాప్ చెయ్యి. ఇది లెవెల్ లేదనుకో, క్లచ్ నెక్ ఫస్ట్ గేర్ వేసుకో. ఏది లెవెల్? స్ట్రైట్ రాకపోతే క్లచ్ నెక్కి ఫస్ట్ గేర్ వేయి. ఇప్పుడు అంటే బయటకు వెళ్ళాలా? కాదు, మళ్ళీ తిన్నగా రావడానికి. ఇప్పుడు ప్రస్తుతానికి స్ట్రైట్ ఉందా? స్ట్రైట్ ఉంది కదా, స్ట్రైట్ ఉంది మమ్మీ. ఓకే, మళ్ళీ ఫస్ట్ గేర్. రెండు కార్లు మధ్యలోకి వెళ్తా. ప్లేస్ ఉందా? సగం వరకు వెళ్ళి పర్లేదు. లెఫ్ట్గా కొంచెం రైట్ వెళ్ళు. క్లచ్ నాకు పూర్తి, ఇంకొంచెం ముందు తెలియదు. లెవెల్ చేసుకో, క్లచ్ నెక్ న్యూట్రల్ చెయ్యి. ఇప్పుడు నువ్వు రివర్స్ చేసి ఆ కారు పక్కన మన కారు తిన్నగా పెట్టాలి. ఇది రివర్స్ వెళ్ళాలి, హెడ్ ఆ గడ్డికి తిన్న పెట్టాలి. అర్థమైందా? నువ్వు ఒకసారి రివర్స్ చేయి, క్లచ్ తిప్పు, ఫాస్ట్ తిప్పు. ఇంకా ఫుల్ తిప్పు. ఇంకా ఇప్పుడు క్లచ్ నెక్ బ్రేక్ వేసుకో ఒకసారి. ఈ కార్ పక్కన మన కార్ స్ట్రైట్ పెట్టు, ఆ కార్ లాగా. గేరు బ్యాక్ వెళ్ళాం. ఇంకా వెళ్ళక్కర్లేదు, ఫస్ట్ గేర్ వేయి. స్టీరింగ్ చాలా ఫాస్ట్ తిప్పు. ఇసుక కదా, వెళ్ళట్లేదు బండి. యాక్సిలేటర్ లైట్ గీచుకో, తిప్పే కారు. లెవెల్ చేసుకో, క్లచ్ నెక్ బ్రేక్. అదే పార్కింగ్ లెవెల్ లేదనుకో, కొంచెం బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఫ్రంట్కి వస్తా. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ గేర్ వేస్తా, ఇది రివర్స్ చేస్తా. ఈ బ్యాక్కి వచ్చి దాని జీప్ వెనక్కి వచ్చి తెలుస్తుందా? ఫాస్ట్ తిప్పు, స్టీరింగ్ తిప్పితేనే కార్ మూవ్ అవుతుంది. ఫ్రంట్కి వెళ్ళి బ్యాక్ కదా. ఓకే, ఇక్కడ ఆపేయచ్చు, సరిపోతుంది. క్లచ్ నెక్ రివర్స్ గేర్ తిప్పేసి ఫాస్ట్ తిప్పు. యాక్సిలేటర్ లైట్గా లైట్గా
ఇప్పుడు చూడు ఎంత లెవెల్ కావాలో ఎంత కావాలో లెవెల్ చేసుకొని వెళ్ళిపోయానికి వచ్చినప్పుడు ముందు ఎక్కడ పెట్టాలో చెప్పి మమ్మీ. స్ట్రైట్గా జీప్ వెనక్కి పెట్టే ఉన్నా, జీప్ వెనక్కి స్విఫ్ట్ చూడు కొత్తది కనిపిస్తుందా? కావాలంటే నువ్వు అక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు. జీప్ వెనక్కి సెట్ అవ్వదు, పక్కన పెట్టచ్చు. వెనక్కి రాదు, వెనక్కి. నీకు ఎంత కావాలంత నువ్వు వెళ్ళొచ్చు. ఒకసారి క్లచ్ నెట్ బ్రేక్ అయ్యి నువ్వు బ్యా జీప్ పక్కన అనుకుంటున్నావా? ఆ పక్కన పెట్టేసుకో, లేదు ఇటు పక్క లేదు ఉంది ఇక్కడ సరిపోద్దా? సరిపోద్దు, ఏం కాదు మనుషులు ఉన్నారు అక్కడ వేసి ఎవరు చేసి జీప్ పక్క వెళ్ళిపో, ఫ్రంట్కి వెళ్ళి అటు వెళ్దాం. పంచి నువ్వు ఫాస్ట్గా తిప్పుతుంది స్టీరింగ్ని, ఫుల్ తిప్పు ఫాస్ట్గా, ఎక్కువ తిప్పు, తిప్పు సత్సే. మళ్ళీ లెఫ్ట్ రా ఫాస్ట్గా, మళ్ళీ ఫాస్ట్గా రైట్ తిప్పు, క్లచ్ నెక్ బ్రేక్ అయ్యి తిప్పాలి అక్కడ. ఇప్పుడు రివర్స్ అయ్యి స్టీరింగ్ ఎటు ఉందని ఆలోచించద్దు, బ్యాక్ చూసుకో. సరే ఇప్పుడు వెళ్ళు. నీకు అర్థం కాలేదా? అర్థమైంది, అర్థమైంది, తిప్పుతున్నా చూడు కరెక్టే. నువ్వు హెడ్ బయట పెట్టాలాగా ఇలా చూడుకో, హెడ్ బయట పెట్టుకో, హ్యాండ్ బయట పెట్టుకో. ఈ టైప్ కూడా చూడు బాబా, హెడ్ హ్యాండ్ పర్ఫెక్ట్ స్ట్రైట్ వస్తే పర్ఫెక్ట్ వెళ్ళిపోతాను. బైక్ క్లచ్ నెక్ రివర్స్ ఆ టైప్ కూడా చూడు బాబా, ఎందుకంటే దూరంగా ఉంది కాబట్టి పర్లేదు. ఒకవేళ దగ్గరగా ఉంటే ఓకే, వంకకు వస్తాను. బాన్నెట్ చేసుకోవాలి, ఏది తగిలే ఛాన్స్ ఉంటుంది. ఏది బాన్నెట్ తిప్పేటప్పుడు దగ్గరగా ఉంటే దానికి తగిలే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ ప్లేస్ ఉంది కాబట్టి నువ్వు ఆ టైప్ చూసుకొని వచ్చావు. కొంచెం ప్లేస్ ఉంది అనుకో, ఆ వీలు ఈ బ్యాక్ వీలు రెండు అంటే నీకు ఆ కారకి ఎండ కనబడాలి. అర్థమైందా? తీసుకుంటే వస్తు రివర్స్ అర్థమైందా? స్టీరింగ్ ఎటు తిప్పి ఎటు వెళ్తుంది? లెఫ్ట్ తిప్పితే రైట్కి వెళ్తుంది, లెఫ్ట్ తిప్పితే లెఫ్ట్కే వెళ్తుంది. బ్యాక్ కదా, బ్యాక్ ఫస్ట్ గేర్ అయ్యి ఒకసారి ఫ్రంట్ ఎలాగో బ్లాక్ ఒకసారి ఫస్ట్ గేర్ అయ్యి పోనీ మధ్యలోకి కరెక్ట్గా సెంటర్కి తీసుకెళ్ళు. పర్లేదు బ్యాక్ సైడ్ ఎక్కువద్దు, ఎక్కువద్దు బయట, అలాగే అలాగే వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన బ్రేక్ అయ్యి ఫుల్ కంప్లీట్ ఇది న్యూటర్ చేసి రివర్స్ గేర్ అయ్యి ఫుల్ కంప్లీట్ లెఫ్ట్ తిప్పే వరకు క్లచ్ అవ్వలేదు. తిప్పు స్టీరింగ్ ఫుల్ తిప్ప, స్టీరింగ్ తిప్పేవా? ఒకసారి బాబాల దగ్గర చూడు, ఆ మిర్రర్ చూడు, ఈ మిర్రర్ బ్రేక్ లెఫ్ట్ అయితే బ్యాక్ అయితే వెళ్తుంది. ఒక్కసారి చూడు అలాగా లెఫ్ట్ వస్తుంది, రైట్ వెళ్తుంది, అది మనకి అర్థమైతే వచ్చేస్తుంది. ఫుల్ రైట్ తిప్పి చూడు, రైట్కి వెళ్తుంది. ఆయన ఇందులోకి వెళ్తాడేమో, అర్థమైందా? క్లచ్ బండం చూడు బాబా, వాళ్ళు వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోమన్న నేను ముందుకు వెళ్ళిపోతాను. అలా తిప్పి బాబా, అక్కడికి వెళ్ళిపో. యాక్సిలేటర్ లైట్కి ఇవ్వాలి, యాక్సిలేటర్ ఎక్కువ ఇవ్వద్దు, లైట్గా పెట్టేసుకోమన్నా లెవెల్ చేసి. ఒక సెకండ్ ఫుల్ కట్ చేసి రన్నింగ్లోని యాక్సిలేటర్ చిన్న రిస్తూ క్లచ్ వదిలి ఫుల్ యూ టర్న్ చేయాలి. సరే ఇది వదిలి, క్లచ్ వదిలి ఫస్ట్, యాక్సిలేటర్కి వెళ్ళు. హాఫ్ క్లచ్లో యాక్సిలేటర్ ఫాస్ట్ తిప్పు, స్లోగా కాకుండా యాక్సిలేటర్ ఇవ్వకు కొంచెం పర్లేదు, వెళ్ళు వెళ్ళు. ఫుల్ లెఫ్ట్ తిప్పు ఫాస్ట్గా, లెఫ్ట్ 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 ఫాస్ట్ తిప్పు, మళ్ళీ రైట్ తిప్పు ఫాస్ట్గా. ఆ పాప అదే, నువ్వు ఆ స్పీడ్ ఉంటే కానీ చేయలేవు క్లచ్ నాకు ఫాస్ట్గా. నేను ఇప్పుడు పెట్టి అలా కారు కూడా లెవెల్లో ఆపు.